నెల్లూరు జిల్లా కోవూరు మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో సీఐ టీవీ శ్రీనివాసరావు బదిలీ వీడ్కోలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్, ఇందుకూరుపేట ఎస్ఐ వీరేంద్ర బాబు, బుచ్చి ఎస్ఐ మహేంద్రలు విచ్చేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసరావుని వారు సాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ ఎస్ఐలు సీఐ శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. ఆయన గొప్ప వ్యక్తి అని, అందరితో కలిసి పనిచేస్తారన్నారు. తదనంతరం సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ తనకు ఎంతో సహకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు, ఇందుకూరుపేట పోలీసులు, రాజకీయ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అయింది నా సర్వీస్, 95 లో కానిస్టేబుల్ జాయిన్ అయ్యాను. 96 లో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దుర్గి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా 6 సంవత్సరాలు చేశాను. అప్పుడు మాకున్న సిఐలు అడ్డగడ వెంకటరావు గారు అని ఒక సార్ ఉండేవాడు. అంటే మేము అనుకరిస్తానే ఈ స్థాయికి వచ్చాం. వాళ్ళు చూసి అనుకరిస్తా, వాళ్ళు ఎలా మాట్లాడతారు పబ్లిక్ తోటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, అట్లా ఆయన ఉండేవాడు. తర్వాత నేను ఎస్ఐ అయిన తర్వాత మళ్ళీ అదే పోలీస్ స్టేషన్కి ఫస్ట్ పోస్టింగ్ దుర్గేశారు. అప్పుడు వెంకటరామరెడ్డి సార్ ఉండేవాళ్ళు, ఇప్పుడు రిటైర్డ్ అడిషనల్ ఇన్స్పెక్టర్ మన నెల్లూరులోనే ఉంటున్నారు. ఆయన కూడా ఇది ప్రతి ఒక్కరిని అండి అంటాడు, సార్ అంటారు. ఎవరి మీద కోపం ఉండదు, ఎక్కడ కోపడాలి అక్కడే కోపడతారు. ఆయన్ని చూసి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా నా కోరిక ఉండేది, ఎప్పటికైనా కానీ ఆ దుర్గి ఉన్న ఏరియా సిఐగా వెళ్ళాలి మళ్ళీ అని. ఇప్పుడు ప్రజెంట్ కారంపూడి కూడా, కారంపూడి సర్కిల్ అదే ఒక స్టేషన్ దుర్గి కూడా. అక్కడ పల్నాడు పబ్లిక్ ఎలా ఉంటారంటే, మనం నమ్మకంగా ఉంటే మనల్ని నెత్తి పెట్టుకొని చూస్తారు వాళ్ళు. ఆ నమ్మకంతో వెళ్తున్నాను అక్కడికి. నాకు తెలిసి నేను మళ్ళీ అక్కడ సక్సెస్ అవుతానని అనుకుంటున్నాను. సక్సెస్ అవుతాను ఖచ్చితంగా. అక్కడ ఎలాంటి గొడవలు నాకు తెలిసినటువంటి జరగకుండా, మేము అప్పుడు ఎస్ఐగా వెళ్ళేటప్పటికి నక్సలిజం ఉండేది అక్కడ. ఆ పోలీస్ స్టేషన్కి పోలీసులకు చెప్తే వాళ్ళేమంటారు, అన్నం పెట్టకపోతే వీళ్ళేమంటారు అని అక్కడ ప్రజలు బాగా భయపడతూ ఉండేవాళ్ళు. మేము వెళ్ళిన తర్వాత ఫస్టే 194 మంది సస్పెక్ట్స్ ఉండేవాళ్ళు, అంటే మిలిటెంట్స్ అనేవాళ్ళు. నేను అంతకుముందు అక్కడ కానిస్టేబుల్గా చేస్తుండటం వల్ల నాకు అందరు ఐడియా ఉందాడు. ఆదివారం నాడు వాళ్ళు 194 మంది వస్తున్నారు పనులు అనుకొని. నేను చెప్పాను, మీ 194 మంది రావద్దు, నక్సలైట్లు మేము చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు, లేకపోతే మేము చచ్చిపోతాం. మధ్యలో మీరైతే బాధలు పడద్దు, మీరు మాకు అన్నం పెట్టద్దు, వాళ్ళకి అన్నం పెట్టద్దు, మేము వాళ్ళు చూసుకుంటామని. చివరికి వాళ్ళు 194 మంది మన వైపు ఉన్నారు. అక్కడ సక్సెస్ అయ్యాం. రంగనాథ్ కూడా ఒక స్టేషన్ చేశాడు మాతోటే. మేము అక్కడ చేయటం 2008 తోటే అంతరించిపోయింది నక్సలిజం కూడా. అప్పుడున్న ఆఫీసర్లు అప్పుడు మాకు ఇచ్చిన స్వేచ్ఛ. ఇప్పుడు కొంచెం ఈ ఫ్యాక్షన్ అవి ఇప్పుడు మళ్ళీ రైజ్ అయినట్టున్నాయి. అక్కడంతా మనం అనుకుంటున్నట్టుగా అంత భయపడే పరిస్థితి ఏం లేదు. మనం నమ్మకంగా చేస్తే, మనం ఎంత చేస్తే అంత మనకి ఇన్పుట్ ఉంటుంది. సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈ సర్వీస్ అంతా లూప్ లైన్లోనే ఉండిపోదామని అనుకున్నాను నేను. ఆ టైంలో రంగనాథ్ ఫోన్ చేసి నా కోవూరు వస్తామని అడిగాడు. ఫస్ట్ 2 సార్లు అడిగినప్పుడు నేను రానున్నాను, రాను తమ్ముడు, ఇక్కడ హాయిగా ఉన్నాను ప్రశాంతంగా అన్నాను. సరే 3వసారి అక్కడున్న పరిస్థితులు కూడా, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఎక్కడెక్కడ కేసులని నన్నే చేయమంటాం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించి, అదే టైంలో ఈ బలహీన క్షణంలో ఇతను దొరికాను. నేను మళ్ళీ ఫోన్ చేశాడు రాన్న అని. అప్పుడు ఏం ఎట్లా కష్టాలు పడ్డాడో తెలియదు కానీ 3 రోజుల్లోనే నన్ను రిలీవ్ చేయించాడు, పోస్టింగ్ ఇప్పించాడు. థ్యాంక్ యూ రంగనాథ్. కోవూరులో మరియు లాండ్ ఆర్డర్ మీద కూడా ఆశ కలిగేటట్టుగా నన్ను ట్యూన్ చేసావు, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చాను రామకృష్ణారెడ్డి అన్న, రంగనాథ్ ఇద్దరు ప్రోద్బలంతో ఇక్కడికి వచ్చాను. అంటే నాకు నెల్లూరు వాస్తవంగా ఇష్టం ఉండదు. అంటే కొంచెం మేము మాట్లాడుకునే విధానాల్లో నెల్లూరు కొంచెం ఇబ్బంది అన్న, అది ఇది అని అంటారు. ఎవరేమో అనుకోబాకండి, మేము అనుకుంటా ఉంటాం. అంటే ఫస్ట్ ప్రకాశం పోలీసు బాగుంటుంది, తర్వాత గుంటూరు పోలీసు బాగుంటుంది, రేంజ్లో నెల్లూరు పోలీసు తర్వాత బాగుంటుంది అనుకుంటున్నాను. సరే ఇక్కడ కోవూరు వస్తే
ఇది నాకు ప్రకాశం పోలీసు లాగా అనిపించింది. ఇంకా ఒక్కరోజు కూడా ఏ ఒక్కరోజు కూడా నేను టెన్షన్ పడింది లేదు, కోప్పడింది లేదు ఎవరి మీద కూడా. నాకు ఆ బలహీన క్షణాన్ని రాని లేదు ఎవరు కూడా. డ్రైవర్లు అయితేనేమి, మధు అయితేనేమి, మా సర్కిల్ ఆఫీసర్ ఏసీ గారు అని, శ్రీనివాస్ కానీ, మోహన్ కానీ, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున అందరూ కూడా, ఉమెన్ హోమ్ గార్డ్స్ కానీ, నేను ఏదన్నా కాలింగ్ బిల్ కొడితే నేను ఇటు తిరిగి వెళ్ళి వచ్చేసేవాడు. ఎంత పని ఉన్నా కానీ మీరందరూ ఎంతో, నేను ఇంత ప్రశాంతంగా ఉండటానికి, ఇంత హాయిగా ఎంజాయ్ చేయడానికి, ఇంత పేరు రావడానికి మీరందరూ ఎంతో కృషి చేయడం వల్లే నాకు ఈ పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను అలవాటు లేదు తక్కువ. అయితే శ్రీనివాస్ నాకు చాలా కాలంగా తెలుసు, అబ్బాయిది కడవ కుదిరి వచ్చిన గంజాము అని చెప్పి ఐడియా ఉంది. గతంలో కూడా చాలాసార్లు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. మన ఊరేసే గారు చెప్పినట్టుగా మంచి హ్యూమన్ టచ్ ఉన్న ఆఫీసర్ అని చెప్పి మాత్రం బాగా అర్థమైంది. ఈ 1 వీక్లో నా దగ్గర పనిచేసిన కాలం కాకుండా అంతకుముందు కూడా ఏదైనా కూడా ఓబీడియంట్గా పద్ధతిగా మాట్లాడతాడు, అన్నెసరీగా ఏది ఉండదు. విషయం ఏదైనా చెప్పేటప్పుడు కూడా క్లుప్తంగా విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పేటట్టుగా ఉంటుంది. నేను ఇక్కడికి రాకముందు, అంటే నెల్లూరు రూరల్ సబ్ డివిజన్కి పోస్టింగ్కి రాకముందు జస్ట్ ఇట్లా అనుకుంటున్నారు సార్ మీరు వస్తున్నారని. అయితే మరి నేను ఉంటే బాగుండేదేమో ఇక్కడ మీ దగ్గర పనిచేయాలని నా కోరిక కూడా అని అన్నాడు. ఉంటే నేను కూడా హ్యాపీ అయ్యేవాడిని జనరల్గా, ఎందుకంటే పోలీస్ అధికారులు మేము ఎక్కడ ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు. బదిలీలు అనేది మాకు సర్వసాధారణం. ఎక్కడ పోయినా కూడా అక్కడ ఉన్న సిబ్బందికి, పబ్లిక్ ప్రజలకి మంచి సర్వీస్ చేసి, సిబ్బంది వెల్ఫేర్ చూస్తూ పబ్లిక్ చేత మంచి అనిపించుకోవడం అనేది పోలీస్ అధికారుల బాధ్యత. ఇక్కడ ఉన్నంత కాలం మన శ్రీనివాస్ 6 నెలలు 7 నెలల కాలంలో పనిచేసిన కాలంలో మంచి పేరు ప్రతిష్టలు ఎక్కడ పోయినా కూడా అట్లానే ఉంటాడు, ఇక్కడ కూడా అట్లానే మంచి పేరు తెచ్చుకున్నాడు. మీ అందరి మాటల ద్వారా నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ వెళ్ళే సర్కిల్లో కూడా ఆయన ఆల్రెడీ అక్కడ వర్క్ చేశాడు, మురిగి కారంపొడి ఏరియాల్లో పనిచేస్తున్నాడే. గుంటూరు జిల్లాకి ఆయన చాలా కాలం వర్క్ చేశాడు ఆ జిల్లాలో. ఆయనకి తెలియనంటూ దాదాపు ఏం లేదు. ఎక్కడ పనిచేసినా కూడా ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి, అలానే వారి కుటుంబం పిల్లలతోటి సంతోషంగా గడపాలని, పోలీసులు ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అదేవిధంగా సీనన్న ఈరోజు ఇన్స్పెక్టర్ గారికి వచ్చినా, మా పై అధికారికి వచ్చినా కూడా ఏ రోజే కానీ దర్పం దర్పంగా వ్యవహరించడం కానీ, లేకుంటే అధికారం చలాయించడం కానీ, ఇంకొక వేరే విధంగా ఉండటం కానీ నేనైతే లేచా మాత్రం కూడా ఇంతవరకు నేను చూడలేదు. కాబట్టి అన్న యొక్క నేచర్, అది నేచురల్, అతని యొక్క విధానమే అది. ఒక విధంగా చెప్పాలంటే సీనియర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఈజ్ నాట్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్, రాదర్ దాన్ దట్ హీఈస్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. గుడ్ పోలీస్ ఆఫీసర్ అనే దానికంటే కూడా గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్. హోంగార్డ్ దగ్గర నుంచి అప్ టు ఎస్పీ వరకు కూడా అన్నీ మేనేజ్ చేయగలరు. మేనేజ్మెంట్ అంటే వేరే మేనేజ్మెంట్ కాదు. నీకు సమస్య వచ్చింది, నువ్వు చెప్పలేవు, దాన్ని తను చాలా సాఫ్ట్గా డీల్ చేసేసి ఆఫీసర్ కన్వే చేయగలరు. అదేవిధంగా పొలిటీషియన్ కూడా అదేవిధంగా కన్వే చేయగలరు. అది ఇది బా ఆర్ట్. ఇది ఈ ఆర్ట్ నేర్చుకోవాలంటే ఒక జీవితకాలం సరిపోదు. కొంతవరకు మనం ఏంటంటే కలిసి ప్రయాణం చేయడం వల్ల కొంత నేర్చుకోగలుగుతాం. ఈవెన్ అది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయాలు నేర్చుకుంటాం. అదే నేను సీనియర్ నుంచి చూసి నేర్చుకున్నది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్ ఒకటి, ఇక్కడ హైరార్చీలో ప్రతి ఒక్కరిని మేనేజ్ చేసుకోవటం, కింద వ్యక్తితో ఎలా మాట్లాడతాడో టాప్ టు సుపీరియర్ ఆఫీసర్తో కూడా అలాగే మాట్లాడతాడు. అదే బిహేవియర్, అదే రెస్పెక్ట్, అదే హ్యూమన్ బీయింగ్గా ఉంటుంది. అది మనం చూసి ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్క మంచితనం అంశలాగా బురదలో కూడా మంచినీళ్ళు తాగినట్టు మనం కూడా ఏంటంటే ఒక్కొక్క వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిలోని మంచితనాలు ఒక్కటన్నా మనం గ్రహించాలి. అలా గ్రహిస్తూ పోతే కొంతకాలానికి మనకు ఒక మన చుట్టూ ఒక లేయర్ ఏర్పడుతుంది ఓజన్ పొరలాగా మంచితనం అనేది. ఆ విధంగా నాకు తనతో కలిసి పక్కపక్క పోలీస్ స్టేషన్లో షేర్ చేసుకున్నాం వన్సప్ అనే టైము. చాలా కాలం తర్వాత మళ్ళీ ఈరోజు షేర్ చేసుకోగలుగుతున్నాం, ఒకే వేదిక మీద పంచుకొని చేసుకోవాల్సింది. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఏదేమైనా సరే
అన్నతో కలిసి ట్రావెల్ చేయడం అనేది బహుశా ఈ కొద్ది కాలమైనా సరే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ఆనందం వేస్తుంది. ఇకపోతే సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు. ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.